హాయ్ ఎవ్రీవన్ ఈరోజు వీడియోలో నేతి మినపససుండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా దీనికోసం స్టవ్ మీద బాండి పెట్టి ఒక కప్పు మినపప్పును తీసుకోండి హాఫ్ కప్ పొట్టు మినపప్పుని తీసుకోవాలి కొద్దిగా నెయ్యి అనేది వేసి పది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి లో టు మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టారంటే మాడిపోతాయి ఒక పది నిమిషాలు ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత టూ స్పూన్స్ రైస్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా రైస్ యాడ్ చేయడం వల్ల తినేటప్పుడు పంటికి అంటుకోకుండా నోటికి చాలా రుచిగా ఉంటుంది ఇలా రైస్ వేసిన తర్వాత ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోండి వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి ఇవి వేసేసుకోవడమే ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టుకోండి ఇవి మొత్తం అంతా కూడా వేసేసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా నేను చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకొని ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్ బెల్లాన్ని తీసుకోవాలి ఈ బెల్లం అంతా కూడా ఈ పిండిలోకి బాగా మిక్స్ అయ్యేటట్టు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పిండి మొత్తం బెల్లానికి అంటుకుపోయేలాగా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది పిండిని మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి మిగతాది కూడా ఇదే విధంగా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇందులోకి మనం ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి ప్రిపేర్ చేసుకోవచ్చు నెయ్యి అనేది ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఆ స్వచ్ఛమైన నెయ్యి యూజ్ చేసి సులుండలు చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి కరగబెట్టిన తర్వాత కొద్దిగా వేడి ఉన్నప్పుడు ఇలా తీసుకొని ఈ పిండిలోకి కొద్ది కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకున్నారంటే చిలోకి బాగా మిక్స్ అయిపోతుంది ఇలా కొద్దిగా వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఇది బాగా మిక్స్ అయిన తర్వాత మిగిలిన నెయ్యిని కూడా వేసేసి బాగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత యాలకల పొడి కూడా వేసేసి మొత్తం అంతా కూడా ఇలా మిక్స్ చేసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా బాల్స్లా ప్రిపేర్ చేసుకోవడమే సో చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ నేను చెప్పిన ఈ ప్రాసెస్ ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సున్నలు ఇలా చేశారంటే తినడానికి కూడా చాలా సాఫ్ట్గా నోటికి చాలా రుచిగా ఉంటాయి ఒకసారి నేను బ్రేక్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయో మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్